సో ఇప్పుడు మార్కెట్స్లో మనకు లీడర్షిప్ రోల్లో ఒక టెక్టానిక్ షిఫ్ట్ అంటాం సో అది అది కనిపిస్తోంది మనకు సో చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం విట్నెస్ చేస్తున్నాం ఐటీలో టెలికాంలో రిలయన్స్ ఇండస్ట్రీస్లో సో ఈ మూడు ఇప్పుడు న్యూ లీడర్స్ ఆఫ్ ది మార్కెట్ సో మాజీ నాయకత్వం మనకు బ్యాంక్ ఇప్పుడు వెనక వేస్తున్నాయి అండ్ వాటి ప్రా ప్రాధాన్యం కూడా ఇండెక్స్లో తగ్గిపోయింది ఒకప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉన్న వెయిటేజ్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ ఇప్పుడు థర్టీ టూ పర్సెంట్కి వచ్చేసింది సో నా ఎవరు లీడర్షిప్ రోల్లో ఉన్నారంటే ఐటీ టెలికామ్ అండ్ ఆర్ఐఎల్ ఆర్ఎల్ కూడా ఇప్పుడు మనకు ఎనర్జీ ప్లే కంటే కూడా టెక్నాలజీ ప్లేనే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆర్ఐఎల్ని కూడా మనం కలుపుకుంటున్నాం ఇందులో సో వీటి ప్రాధాన్యత థర్టీ సిక్స్ పర్సెంట్ ఇండెక్స్లో ప్రాధాన్యం పెరిగిందనమాట అలాగే అఫ్ కోర్స్ మిగతా సెక్టర్స్కి కొంత ప్రాతినిధ్యం ఉంటుంది సో మనకు క్లియర్ క్లియర్గా బ్యాంక్స్ ఫైనాన్షియల్స్లో మరికొంతకాలం ఈ వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా మరీ లాంగ్ టర్మ్ ఓట్లకు ఉంటే తప్ప షార్ట్ టర్మ్ ప్లేయర్స్ మాత్రం డోంట్ గెట్ ఇన్ టు దిస్ సెక్టర్ అండ్ చాలా సమయం పడుతుంది కూడా ఇవి పికప్ కావడానికి ఎందుకంటే ఆ సెక్టర్కి సంబంధించి చాలా అస్పష్టత ఉంది రకరకాల ఫ్యాక్టర్స్ వాటిని డ్రాక్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో మనకు నిన్న ఇన్ఫోసిస్లో ఒక ఎయిట్ హండ్రెడ్ క్రోస్ డెలివరీ బేస్డ్ భయం కనిపించింది టీసీఎస్లో సిక్స్ హండ్రెడ్ క్రోస్ డెలివరీ బేస్డ్ భయం కనిపించింది సో మనం గమనించాం ప్రీ కోవిడ్ కూడా నిన్నటి ట్రేడింగ్లో మనకు రెండు ఫ్యాక్టర్స్ క్లియర్ స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి ఏమిటి అంటే ఒకటి ఐటీ సో మనం ప్రీ కోవిడ్ కూడా ఐకో ఐటీ గురించి మనం చూస్తే అప్పుడు కూడా మనం ఐటీ రికవర్ అవుతుంది డిజిటల్ బిజినెస్ లీడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం సో తర్వాత ఐటీ కోవిడ్ తర్వాత మరొక షిఫ్ట్ తీసుకుంది మరొక మలుపు తిరిగింది ఐటీ ప్రయాణం ఐటీ జర్నీ సో ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్షన్ నుంచి బయటకు వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ క్లయింట్స్ అంత ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ని వ్యతిరేకించేవాళ్ళు కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ని వాళ్ళు స్వాగతిస్తున్నారు సో అందులో సెక్యూరిటీ సేఫ్టీ ఇష్యూస్ని అడ్రస్ చేయండి అంటూ వాళ్ళ క్లయింట్స్ని అడగటం వాటిని వాళ్ళు సక్సెస్ఫుల్గా అడ్రస్ చేయడం చూసాం ఫలితంగా ఏమైంది వర్క్ ఫ్రమ్ హోమ్ వలన కంపెనీల ఎస్జిఏ ఎక్స్పెన్సెస్ అంటాం ఐటీలో అంటే సెల్లింగ్ జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇవి భారీగా తగ్గాయి ఎస్జీఏ ఎక్స్పెన్సెస్ సో ప్రతి కంపెనీకి అది బాటమ్ లైన్గా యాడ్ చేసేటువంటి ఒక కాస్ట్ కటింగ్ కా ఎక్స్పెండిచర్ సే సేవింగ్స్ అనమాట సో ఒకప్పుడు ఇంపాసిబుల్ అనుకున్నది కాస్త ఇప్పుడు పాజిబుల్ అయిపోయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇది ఒక ప్యాటర్న్ అయితే డిజిటల్ అండ్ డిజిటల్ అడాప్షన్ డిజిటల్ అడాప్షన్ అనేది బాగా పెరిగింది ఐటీ కంపెనీస్ సంబంధించిన వ్యాపారంలో సో ఒక పికప్ అండ్ డిమాండ్ కాస్ట్ సేవింగ్స్ అండ్ ఈ రెండు కలిసి రావడంతో ఆపరేటింగ్ లేవరేజ్ అనేది కిక్ ఇన్ అవుతుంది సో ఇది మనం ప్రధానంగా గమనించాల్సింది ఎందుకు ఐటీ కంపెనీలని ఇదేదో ఊరికే జస్ట్ హెచ్సీఎల్ టెక్నాలజీస్ వచ్చి మేము ఇలా చేస్తున్నాం అని చెప్పగానే వచ్చి జరిగిన పరిణామం కాదు గత కొంతకాలంగా లాస్ట్ ఎస్పెషల్లీ లాస్ట్ త్రీ మంత్స్గా ఈ బయింగ్ అనేది కొద్ది కొద్దిగా జరుగుతోంది ఇప్పుడు ఒకసారిగా వేగం పుంజుకుంది గతంలో మన ఫార్మాలో ఎలా అయితే మనం చూసామో అది ఇప్పుడు ఐటీలో జరగబోతోంది సో ఐటీ కంపెనీస్కి ది డోంట్ హ్యావ్ బ్యాలెన్స్ షీట్ కన్సర్న్స్ దే డోంట్ హ్యావ్ బ్యాలెన్స్ షీట్ ఇష్యూస్ దే హ్యావ్ వెరీ లో డెట్ ఆర్ నో డెట్ అండ్ ఆప్టిక్ ఇన్ డిమాండ్ అండ్ ఆపరేటింగ్ లెవరేజ్ అడ్వాంటేజ్ ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఐటీ స్టాక్స్కి రాబోయే రోజుల్లో మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఉందంటున్నా ఎటువంటి సందేహం లేదు మన లాస్ట్ వెబినార్లో కూడా బాలాగారు టెక్నాలజీని ఒక సబ్జెక్ట్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ట్రెండ్స్ గురించి కాబట్టి మనం అటువంటివన్నీ క్లియర్గా తెలుసుకుంటూ ఉండాలి అలా అని చెప్పేసి ఐటీలో ప్రతి టామ్ డిక్ అండ్ హ్యారీ పెరిగిపోతుందని అనుకోకూడదండి మన వాళ్ళు ఏం చేస్తారు ముప్పై రూపాయలు ఏ షేర్ ఉంది నలభై రూపాయలు ఏ షేర్ ఉంది వెతకడం బియ్యం చేస్తారు రీసెర్చ్ అంటే అదే అనుకుంటారు అది రీసెర్చ్ కాదు ట్రై టు అండర్స్టాండ్ ఏ పర్టికులర్ కంపెనీ స్ట్రెంగ్త్ ఇన్ ది సెక్టర్ ఏం చేస్తుంది ఏపీఐటీ ఏం చేస్తుంది బిర్లా సాఫ్ట్ ఏం చేస్తుంది ఫార్మాలో కూడా మనం ఒక లూపిన్ని ఒక క్యాడీలా అని లేకపోతే ఇప్కా ల్యాబ్స్ని లేకపోతే లారస్ ల్యాబ్స్ని దివీస్ ని డాక్టర్ ని ఒకే ఘటన్ కట్టం కదా ఏ కంపెనీకి ఉండే స్ట్రెంత్ ఆ కంపెనీకి ఉంటుంది అలాగే ఐటీలో కూడా ఒక్కొక్క కంపెనీకి ఒక్కో స్ట్రెంత్ ఉంటుంది సో కొన్ని కంపెనీస్ ఈ న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లేకపోతే బిగ్ డేటా డేటా సైన్సెస్ ఇలాంటి న్యూ టెక్నాలజీస్ మీద పనిచేస్తున్నాయి ఎక్స్క్లూజివ్గా కొన్ని కంపెనీస్ లైక్ అంబ్రిల్లా సర్వీసెస్ ఉంటాయి లైక్ టీసీఎస్లు ఇన్ఫోసిస్లు వాళ్ళకి డిజిటల్ విల్ బీ ఓన్లీ సే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ దేర్ హోల్ పోర్ట్ఫోలియో ఇలాగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క బిజినెస్ మోడల్ ఉంటుంది దాన్ని అర్థం చేసుకుంటూ ఏ కంపెనీ రాబోయే రోజుల్లో మంచి పొటెన్షియల్ ఉంది సే ఇక్కడ నుంచి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ ప్రైస్ పరంగా ఎప్రిసియేషన్ ఉంటుంది ఇలాంటివి మనం తెలుసుకోవడం చాలా సులభం అండి జస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ అప్ యువర్ ఐస్ అండ్ ఇయర్స్ అంతే మనం అందుకని వెబినార్స్కి తప్పనిసరిగా హాజరైంది ప్రయత్నం చేయండి అంటాం ఇలా ఆదివారం చెప్ మాట్లాడుకున్నాం సోమవారం ఎంత బిగ్ ర్యాలీ వచ్చిందో చూసాం సో ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి రెండో ప్రధాన ట్రెండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ ఇది మనందరికీ ఎందుకు వచ్చిందనేది బికాజ్ ఆఫ్ సెబీ రీ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ ఓవర్ ఓవర్నైట్ స్మాల్ క్యాప్స్ పెర్ఫామ్ చేస్తాయని ఎవరు ఆశించవద్దండి నిన్న ట్రెండ్ని చూసి ఎందుకంటే ఇది నెక్స్ట్ ఫైవ్ మంత్స్లో జరగాల్సిన షిఫ్ట్ ఇది అండ్ ఇందులో కూడా కొన్ని స్కీమ్స్ మే నాట్ గో ఫర్ స్మాల్ క్యాప్స్ ఎట్ ఆల్ వాళ్ళు లార్జ్ క్యాప్ స్కీమ్స్లో దాన్ని మెచ్ చేసేయొచ్చు ఇప్పుడున్న మల్టీ క్యాప్ స్కీమ్స్ని కాబట్టి చిన్న చితక అడౌట్గా ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ మాత్రం దయచేసి కొనొద్దు మేబీ ఇఫ్ నాట్ థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ మేబీ ఒక ఫైవ్ టు ఎయిట్ థౌసండ్ క్రోర్స్ స్మాల్ క్యాప్స్కి వచ్చినా కూడా కొన్ని స్టాక్స్ బాగా పెరుగుతాయి అవి ఏమిటి అనేది మనం కొంచెం రీసెర్చ్ చేయాలి దే 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 ఆర్ డెఫినెట్లీ క్వాలిటీ స్టాక్స్ స్మాల్ క్యాప్స్లో నాట్ ఆల్ మనం స్మాల్ క్యాప్ అనగానే ముప్పై రూపాయలు బిహెచ్ఎల్ కొనేద్దాం అనుకుంటారు ఇట్స్ నాట్ ఏ స్టాక్ టు బై ఎందుకంటే దానికి ఉండే సమస్యలు గందరగోళాలు చాలా ఉన్నాయి సో అటువంటి స్టాక్స్ జోలికి వెళ్లకుండా ట్రై టు బై క్వాలిటీ స్టాక్స్ నిన్న మనం లిస్ట్ మనం చెప్పడం జరిగింది ఆ స్టాక్స్ అన్ని పెరిగాయి లైక్ ఇప్కాల్ యాప్స్ గురించి అనుకున్నాం మనం ఎస్ఆర్ఎఫ్ కోర్మానల్ ఇంటర్నేషనల్స్ క్రాంప్టన్ గ్రీవ్స్ లేకపోతే బాటా ఇండియా ఎన్సిఎక్స్ అలాగే టాటా కెమికల్స్ కజరే సిరమిక్స్ మనం వెబినార్లో మాట్లాడుకున్న స్టాక్ ఇది అలాగే అపోలో టైర్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ నిన్న భారీగా పెరగడం చూసాం బికాజ్ ఆఫ్ సెబీ రెగ్యులేషన్ వన్ సైడ్ బట్ ఆన్ ది అదర్ సైడ్ ఆల్సో ఇంతకుముందు మనం జీఎస్టీ డిమానిటైజేషన్ ఇవి తీసుకొచ్చిన సమస్యల నుంచి కంపెనీలు అన్నీ ఇప్పుడు బయటపడ్డాయి బయటపడి దే ఆర్ నౌ ఇన్ ది వి షేప్ రికవరీ మన కుటుంబం వారు పదే పదే చెప్తుంటారు కదా ఆ షేప్ రికవరీ బాటలో నడుస్తున్నాయి కాబట్టి ఈ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తోంది అండ్ ట్రై టు మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ స్టాక్ పికింగ్ ఇది మనం పదే పదే నెలగా సెక్టర్ రొటేషన్ ఇప్పుడు ఇన్ఫ్రా కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం బికాజ్ ఆఫ్ గవర్నమెంట్స్ స్పెండింగ్ ఇవాళ కూడా మనం న్యూస్ చూసాం రెండు లక్షల కోట్లు అడిషనల్గా స్పెండ్ చేయబోతుంది గవర్నమెంట్ అని కొంత భాగం అది ఇన్ఫ్రా వైపు కూడా వస్తుంది కాబట్టి స్టాక్స్ కూడా ఏమీ మనం చిన్న చూపు చూడడం అవసరం లేదు కొద్ది కొద్దిగా అయినా కొనటం అనేది ఎప్పుడు మంచిది అని ఒక్కసారిగా ఎంట్రీ పాయింట్ తీసుకోవాలంటే అది కష్టం లోలోనే కొనుక్కోవాలి హైలోనే అమ్ముకోవాలంటే కష్టం అనేది మనం అందరికీ తెలిసిన సంగతే కానీ వి ట్రై టు డూ దట్